తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు సానుకూలం పడతాయి. మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీరు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చివేస్తారు. తనఖాలో ఉన్నటువంటి స్థిరాస్తుల్ని విడిపించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. దానికి ఇప్పటి నుంచి గట్టి పునాదులు ఏర్పడతాయి. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఇతరులను చూసి పోటీ పెట్టుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన కాదు. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ అనారోగ్యకరంగా ఉండకూడదు. ఎవరో ఏదో సాధించారో ఆ స్థాయిలో మనం సాధించలేకపోయాము అనేటువంటి ఒక మానసికమైన వేదన ఏదైతే ఉందో అది మీరు చేసే పని కూడా చెరగొడుతుంది. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. మీ జాతకం బాగుంది, మీరు ప్రయత్నాలు చేయండి. మీకు కూడా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీనరాశిని చూస్తున్నాడు కనుక అనుకూలమైన ఫలితాలు తప్పకుండా వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడతాయి. అదేవిధంగా నూతనమైన అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఏదైతే ఉందో అది సక్రమంగా అమలు చేసి ఆ వివాహాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం, పొరుగు బాధ్యతలు తెచ్చుకుందాం అనేటువంటి ఒక బాధ్యత ఒక విషయం మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇతరుల యొక్క అసూయకు మాత్రం మందు లేదు. అనవసరమైనటువంటి అసూయ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడతారు. అదేవిధంగా లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్లు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు సరి అయినటువంటి మార్కులు వేరు. మీకు ఇక్కడ 50 మార్కులు రావాల్సి ఉంటే 25 మార్కులు వేస్తారు. ఆ రకమైనటువంటి శారీరం అనుభవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మీకు దురదృష్టవశాత్తు వాళ్ళు మీకు ఎదురవుతారు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ మొదలైనవి లాభిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా అన్ని విషయాల్లోనూ విజయవంతమైన ఫలితాలు సాధించాలని నిర్ణయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల ఫార్మాలిటీలు పూర్తి చేసుకుంటారు. కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడాను తల్లిదండ్రుల మాట, పెద్దల మాట విని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని తద్వారా మిగతా కార్యక్రమాలు చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. రాజకీయ పరమైనటువంటి నామినేటెడ్ పోస్టుకి అనేక రకాల దుష్టశక్తులు అడ్డం పడతాయి. ఈ విషయంలో మీరు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. వస్తే మంచిదని చెప్పని భావించండి, రాకపోయినా కానీ దాని గురించి ఆలోచించకూడదు చెప్పని ఒక నిర్ణయం తీసుకోండి. ఈ మీనరాశి వారికి భాగ్యస్థానంలో అంటే ప్రతిష్టా స్థానంలో శని ఉన్నాడు వృశ్చికంలో, అందుకని అది మంచిది కాదు. అంచేత మీనరాశి వారు అఘోర పాశుపతోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తప్పనిసరిగా ఈ అఘోర పాశుపతోమం చేయించాలి. 8 శనివారాలకి తైలాభిషేకం కూడా చేయించాలి. ఈ మీనరాశి వారికి సఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రదిస్తాయి. ప్రతి కోణంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఏదో గాలి మాటల మీద మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. చరిత్రాసులు అమ్మేటువంటి విషయంలో కూడాను తొందరపడవద్దు. మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముదామనే భావన ఉండండి కానీ ఇప్పటికిప్పుడు తెగదమ్ముదామనేటువంటి ఆలోచన పక్కన పెట్టండి. వాటికి ఇంకా భవిష్యత్తు ఉంది, అవి ఎంతగానో పెరుగుతాయి. అందుచేత ఏదో కొంత అవసరం ఉంటే ఆ అవసరం మేరకు అమ్మటం తప్ప మిగిలినటువంటి ఆస్తిని మాత్రం కదిలించద్దు. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఇక మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గ్రహస్థితి ప్రతికూలంగా ఉందని, 2013 నవంబర్ నుంచి బాగాలేదని, పోయిన సంవత్సర పంచాంగంలోనూ అంతకుముందు సంవత్సర పంచాంగంలోనూ రాయడం జరిగింది. సిబిఐ కోర్టు సమన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క జ్యోతిష్యం ఏదైతే ఉందో ఇది ఫలించింది. దీని యొక్క ఘనత జ్యోతిష్ శాస్త్రాన్ని రచించినటువంటి మహనీయ మహర్షి బృందాన్ని చెందుతుంది. ఏదైనా విఫలమైతే మాత్రం అది నా లోపం, అది నా పరిజ్ఞాన లోపం అని చెప్పని అంగీకరిస్తాను. ఈ ఫలించినటువంటి ఈ యొక్క జ్యోతిష్యం ఏదైతే ఉందో ఇది జ్యోతిష్యం ఉన్నది అని చెప్పని నిరూపించే విధంగా ఉంది. కనుక మీ అందరూ కూడాను జ్యోతిష్ శాస్త్రం పట్ల అభిమానంతో మీ యొక్క సుభాషిస్సులు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేషం నుంచి మీరు వరకు 12 రాసిన వారికి శుభనిధి
గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాత్రిపూట తెలియజేశాను. సర్వేశ్వర శుభ్రభావంతో ఓం శాంతి శాంతి శాంతి.